ప్రతి ఒక్కరి తాలూకు ఆలోచన. అయితే ఈ రోజు లోకేష్ అన్నకి తెలియజేయాలి, నా ఎమ్మెల్యే కూడా అచ్చెన్నాయుడు గారి, నేను కూడా ఓటేసేది అచ్చెన్నాయుడు గారికి. అందుకనే అచ్చెన్నాయుడు గారు ఏ కోరికలు ఉన్నాయో ఆ కోరికలు చెప్తూ నా కోరికగా, మా టెక్కలి ప్రజల కోరికగా మరొక కోరిక మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, కానీ నా పరంగా అచ్చెన్నాయుడు గారికి హోంమంత్రి ఇస్తే మీరు 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 రెడ్ బుక్కులు, మీ చేతిలో ఒకటే రెడ్ బుక్ ఉంది, మీ దగ్గర 100 రెడ్ బుక్కులు ఉన్నా సరే 100 రెడ్ బుక్కులకి న్యాయం చేసే సత్తా అచ్చెన్నాయుడు గారికి ఉందన్నది సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు అచ్చెన్నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబం మీద ఉన్నటువంటి అభిమానంతో, ఎర్రన్నాయుడు గారి మీద ఆయనకు ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమతో అచ్చెన్నాయుడు గారికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా చేస్తే ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా రాష్ట్రంలో మళ్లీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి అహర్నిశలు కూడా ఆయన కృషి చేస్తున్నారు. ఎంత పెద్ద ఎత్తున ఆయన త్యాగాలు ఎన్ని చేసి ఈ రాష్ట్రంలో మళ్లీ తెలుగుదేశం పార్టీ జెండాని రెపరెపలాడాలన్నది ఎంత గట్టిగా కష్టపడుతున్నారో టెక్కలి ప్రజలుగా ఆయన కుటుంబ సభ్యుడిగా మా అందరికీ కూడా తెలుసు. అటువంటి వ్యక్తిని రేపు మళ్లీ మనం అధికారంలో వచ్చినప్పుడు ఆయనకి మంచి స్థానంలో కూర్చొని పెడితే పార్టీ మొత్తానికి కూడా న్యాయం జరుగుతుంది, కష్టపడే కార్యకర్తకు కూడా న్యాయం జరుగుతుంది, 10 కాలాల పాటు చిరస్థాయిగా తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తుందనే ఆలోచనతో. ఇది కేవలం ఆయన అబ్బాయిగా రామ్మోహన్ నాయుడు అడుగుతున్నటువంటిది కాదు, తెలుగుదేశం పార్టీని పూర్తి శాతం నమ్మేటటువంటి ఒక కార్యకర్తగా అడుగుతున్నాను. అచ్చెన్నాయుడు గారికి రేపు ఆ పదవి మీరు ఇప్పించాల్సినటువంటి బాధ్యత తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే టెక్కలి నియోజకవర్గంలో ఈరోజు సాగునీరు గురించి గాని త్రాగునీరు గురించి గాని అచ్చెన్నాయుడు గారు చాలా స్పష్టంగా ఆ డిమాండ్స్ కూడా పెట్టడం జరిగింది. మరొకటి మనం దృష్టి పెట్టాల్సినటువంటిది అన్నా ఎన్టీఆర్ రే, మా ముద్దలు మావే జోలికింది కదా, నువ్వు ఏంబా ఒకవైపు చూడు రెండో వైపు చూడాలనుకోదు. ఇంకోటి ఏంటబ్బా, ఫ్లూటు జింక ముందలు వదు సింహం ముందలు కాదు, అగ్రీడా అన్న? ఎన్టీఆర్ మన దేవుడు, చంద్రబాబు గారు మన రాముడు, కానీ వైకాపా నాయకులకి ఈ లోకేష్ మూర్ఖుడు. నేను బాబు గారికి ఇప్పటికీ చాలా స్పష్టంగా చెప్పా, రేపు అధికారులకు వచ్చిన తర్వాత నాకు పదవులు అవసరం లేదు, కానీ నేను ఈ పుస్తకంలో రాసిన పేర్లు మటుకు సెటిల్ చేసుకోవాల్సిన బాధ్యత ఉందని ఆయనకి నేను చెప్తాను జరిగింది. మొన్న ఆయన అడిగారు యువగల ముగింపు సభలో ఎర్ర బుక్కు నాకు ఇస్తావా అని. నేను ఇవ్వను గురుగారు, నా దగ్గరనే పెట్టుకుంటా, పేర్లు మటుకు మీకు ఇస్తానని మన అధ్యక్షుల వారు కూడా తెలియజేస్తాం జరిగింది. సో కార్యకర్తలు ఎవరు భయపడాల్సిన పని లేదు, ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు, 2 నెలలు కష్టపడదాం, మళ్ళీ వచ్చేది జనసేన తెలుగుదేశ ప్రభుత్వం అని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను.